వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వాడ్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ కరెంట్ అఫైర్స్లో పేపర్లో దానిలో చదివే ఉంటారు క్వాడ్ గురించి. అయితే క్వాడ్లో దేశాలన్నీ ఇప్పుడు సదస్సు ఎక్కడ జరిగింది, క్వాడ్ అసలు ఎందుకు ఏర్పడింది, ఈ సదస్సులో ముఖ్యాంశాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. అయితే క్వాడ్ మీకు తెలిసే ఉంటుంది. క్వాడ్ చూడండి, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఫుల్ ఫామ్ దాంది, క్వాడ్ ఫుల్ ఫామ్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. అయితే క్వాడ్ అనేది నాలుగు దేశాల చతుర్భుజ కూటమి అని అంటారు. ఆ నాలుగు కంట్రీస్ ఏవి అంటే అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఈ నాలుగు దేశాలతో క్వాడ్ ఏర్పడింది, క్వాడ్ అనే ఒక కూటమి ఏర్పడింది. అయితే రీసెంట్గా శిఖరాగ్ర సమావేశం జరిగింది, క్వాడ్ది సెకండ్ శిఖరాగ్ర సమావేశం ఈ ఇయర్ May 24th టోక్యోలో జరిగింది. అయితే మామూలుగా అది ఏర్పడ్డప్పటి నుంచి నాలుగు సార్లు జరిగాయి, కానీ రెండు సార్లు వర్చువల్గా కాబట్టి ఇది సెకండ్ శిఖరాగ్ర సమావేశం అంటారు. అయితే క్వాడ్ అసలు ఎందుకు ఏర్పడింది, ఏ కూటమైనా ఎందుకు ఏర్పడింది, ఉద్దేశం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు క్వాడ్ ఏర్పడాల్సి వచ్చింది అంటే చూడండి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణను నిలువరించడమే ఈ నాలుగు దేశాల ఉద్దేశం, అంటే క్వాడ్ కూటమి ఉద్దేశం. అంటే చూడండి, ఈ చైనా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చాలా సైనిక స్థావరాలు నెలకొల్పాలని ఎన్నో దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకుంటుంది, చేసుకుని అది అధికారం విస్తరించాలనుకుంటుంది ఇండో పసిఫిక్ ప్రాంతంలో. ఇప్పటికే ఆస్ట్రేలియాతో రీసెంట్గా ఒప్పందం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇండియా ఎన్నో ఇయర్స్ నుండి మిత్రదేశాలు, దౌత్య సంబంధాలు చాలా బాగుంటాయి. అయితే ఎన్నో దేశాలతో అలా చేసుకుని ఇప్పటికే ఈ సాల్మన్ దీవుల దగ్గర కూడా సైనిక స్థావరాలు ఏర్పరచాలని అనుకుంది. అంటే ఈ సింపుల్గా చెప్పాలంటే చైనా, ఈ డ్రాగన్ కంట్రీ చైనా దూకుడుకు బ్రేక్ వేయడమే ఈ క్వాడ్ దేశాల ఉద్దేశం. అందుకే అక్కడ ఎక్కువగా అధికారం విస్తరించుకోవాలనుకుంటుంది కాబట్టి అక్కడ దాని విస్తరణ నిలుపుదల చేయడమే క్వాడ్ దేశాల ఉద్దేశం, అందుకే క్వాడ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు చూడండి, క్వాడ్ ఈ రెండవ శిఖరాగ్ర సమావేశంలో ఏమేం అంశాలు వచ్చాయి అంటే ఆ నలుగురు పిఎంస్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ అమెరికా, నాలుగు దేశాల ప్రైమ్ మినిస్టర్స్ సమావేశమై చర్చలు జరిపి కొన్ని ముఖ్యమైన అంశాలు చేయడం జరిగింది. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ చాలా ముఖ్యమైనది, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లు ఎదుర్కోవడం, చైనా సవాళ్లను ఎదుర్కోవడమే ముఖ్యమైనది, చాలా ముఖ్యమైన అంశం. తర్వాత IPEF అనేది ఒకటి ఏర్పరిచారు, అంటే ఇండో పసిఫిక్ ఎకనామికల్ ఫ్రేమ్వర్క్, దాని మీద 13 కంట్రీస్ సిగ్నేచర్ చేయడం జరిగింది. అంటే ఈ క్వాడ్ కంట్రీస్ 4 ఇంకా 9 అన్నీ కలిసి ఒక 13 కంట్రీస్ సిగ్నేచర్స్ చేశాయి. తర్వాత చూడండి, విపత్తులు ఏర్పడినప్పుడు సహాయ చర్యలు చేపట్టాలని ఒక అంశం. తర్వాత టెర్రరిజంపై ఉమ్మడి పోరు చేయాలని, అంతేకాకుండా వాతావరణ మార్పుల్లో వాటి మీద కూడా వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనది, నాలుగు దేశాల నుండి, అంటే క్వాడ్ అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, నాలుగు దేశాల నుండి ఒక్కొక్క 25 మంది, ఒక్కొక్క దేశం నుండి 25 మంది విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలో ఫెలోషిప్ ఇవ్వడం, అక్కడ చదువుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం, అది ఒకటి అంశం ఇక్కడ. అయితే ఇలా క్వాడ్ సదస్సులో, రెండో శిఖరాగ్ర సదస్సులో ఇవన్నీ అంశాలు చేయడం జరిగింది. అయితే ఇది క్వాడ్, క్వాడ్ ఏంటి, అసలు ఎందుకు ఏర్పడింది అనేది, రెండో శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది, ఇంకా ఆ నాలుగు దేశాల పిఎంస్ ఎవరు. ఆస్ట్రేలియాకైతే ఈ మధ్యే వచ్చాడు పిఎం, లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే పిఎం కాగానే క్వాడ్ సదస్సులో పాల్గొన్నాడు అతను. ఇవన్నీ తెలుసుకోండి. థ్యాంక్ యూ.